ఎక్కువ టైం కూడా తీసుకోము ఇప్పుడు 100,000 ఇళ్ళు అని చెప్పినాం హైదరాబాద్ లో అందులో 70,000 ఇళ్ళు కట్టినాం ఇప్పుడు ఇచ్చుడు ఒకటే బాకీ ఉన్నది అది కూడా ఈ శాసనసభ సమావేశాలు ముగిసిన తర్వాత ఒక్కొక్కటిగా ఇచ్చుకుంటూ పోతాం శాసనసభ సమావేశాల్లో మొన్ననే ముఖ్యమంత్రి గారు ఇంకొక ప్రకటన కూడా చేశారు ఎవరైనా పేదవాళ్ళకు వాళ్ళకి జాగా ఉండి ఇల్లు కట్టుకునేది ఉంటే 3 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి అందులో వెంటనే ప్రకటన చేశారు అది కూడా ఈ నెలనే చాలు అవుతుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇట్లా ఒకటి రెండు కాదు ఎన్నో బ్రహ్మాండమైన కార్యక్రమాలు పేదలకు సంబంధించి చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం నేను మిమ్మల్ని అందరిని కోరేది ఒకటి 65 60 ఏళ్లలో జరగని ఎన్నో పనులు ఈ 10 ఏళ్లలోనే మన కళ్ళ ముంగటనే కనబడతా ఉన్నాయి నిన్న మన యువకులందరూ కూడా కొంత నిరుత్సాహంగా ఉన్నారన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటి కాదు రెండు కాదు 90,000 ఉద్యోగాలకు నిన్ననే నోటిఫికేషన్ కూడా ఇస్తానని చెప్పి శాసనసభలో ప్రకటన చేయడం జరిగింది కాబట్టి ఎవరికి కావాల్సింది వాళ్ళకు యువకులకు యువతకు కావాల్సింది వారికి ప్రజలకు కావాల్సింది పేద ప్రజలకు కావాల్సింది వారికి హైదరాబాద్ నగర ప్రజలకు కావాల్సింది వారికి ఈ రకంగా ప్రతి వర్గానికి కులం మతం అనే పిచ్చి లేకుండా కులం మతం అనే పంచాయతీ లేకుండా అందరికీ పేదవారు ఎక్కడుంటే వారికి అక్కడికి కూడా అందరికీ కూడా కడుపులో పెట్టుకొని చూసుకునే విధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం మల్లాపూర్లో చాలా సంతోషం అనిపించింది దేవేంద్ర రెడ్డి నాయకత్వంలో సుభాష్ రెడ్డి గారి నాయకత్వంలో చక్కటి బ్రహ్మాండంగా వైకుంఠ ధామం అంటే అది శ్మశానం లెక్క లేదు ఒక పార్కు వచ్చినట్టే ఉన్నది అంత చక్కగా నిర్మాణం చేసినారు నేను మేయర్ గారిని కోరుతా ఉన్నా ఎమ్మెల్యే గారిని కూడా కోరుతా ఉన్నా మీరు దయచేసి కేవలం ఒక మల్లాపూరే కాదు కుషాయిగూడలో కానీ చిల్కానగర్లో కానీ ఇంకా ఉప్పల్ నియోజకవర్గంలోని ఇతర ప్రాంతాల్లో హౌసింగ్ బోర్డు కాలనీ కానీ కాపరా కానీ ఏఎస్రావు నగర్ కానీ ఎక్కడెక్కడ అవకాశం ఉంటే అక్కడక్కడ తప్పకుండా ఈ కార్యక్రమాన్ని తీసుకోండి వచ్చే నెలలోనే చెర్లపల్లిలో ఉన్న ఆర్యుబీని కూడా పూర్తి చేసి దాన్ని కూడా ప్రారంభించడానికి నేనే మళ్ళీ మీ దగ్గరికి వస్తానని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉప్పల్ నియోజకవర్గానికి ఇంకా ఒక ముఖ్యమైన కార్యక్రమం కూడా చేసినాం మొన్ననే నేను ఇక్కడికి వచ్చి జెన్పాక్ అనే కంపెనీ గతంలో ఏదైతే ఒక చిన్న 3,000 ఉద్యోగాలు మాత్రమే ఇక్కడ ఉండేనో దానికి అదనంగా ఒక 2 లక్షల మన 29 లక్షల స్క్వేర్ ఫీట్లలో కొత్త బిల్డింగ్ వాళ్ళు ఏదైతే కడుతున్నారో ఇక్కడ మరొక 15,000 మంది కొత్త ఉద్యోగాలు కూడా ఇక్కడే జెన్పాక్లో ఏవైతే రాబోతా ఉన్నాయో దానికి మొన్ననే వచ్చి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది అంటే ఐటీ అంటే కేవలం గచ్చిబౌలి కొండాపూర్ మాదాపూర్ అని కాకుండా ఉప్పలు ఇటువైపు కూడా చెర్లపల్లి కానీ నాచారం కానీ మల్లాపూర్ కానీ ఇటువైపు కూడా తీసుకురావాలనే సంకల్పంతో ప్రభుత్వం తీసుకున్న గ్రిడ్ పాలసీ కానీ లుక్ ఈస్ట్ పాలసీ కానీ సత్ఫలితాలు ఇస్తున్నది దానివల్ల ఐటీ కంపెనీలు ఇక్కడికి కూడా వస్తూ ఉన్నాయి నేను చెప్తా ఉన్న ఐటీ కంపెనీలకు కూడా మీరు ఎక్కడో కొండాపూర్లో మాదాపూర్లో గచ్చిబౌలిలో కాస్ట్లీ ఏరియాల్లో పెట్టవలసిన అవసరం లేదు మా పిల్లలకు ఇక్కడ మంచిగా బ్రహ్మాండంగా ఉప్పల్లో ఈరోజు మెట్రో ఉన్నది అన్ని రకాల సౌలతులు ఇక్కడ ఉన్నాయి టాలెంట్ దమ్మున్న పిల్లలు ఇక్కడనే ఉన్నారు వాళ్ళకి ఇక్కడనే కొలువులు ఇవ్వండి ఇక్కడనే కంపెనీలు పెట్టండి అని చెప్పి వాళ్ళకి నేను చేసిన విజ్ఞప్తి మేరకు కొంతమంది వస్తున్నారు ఇంకా కొంతమందిని తీసుకొచ్చే అవసరం కూడా ఉన్నది అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో మనకు మతం పిచ్చి లేదు కులం పిచ్చి లేదు కులాలు మతాల పేరిట పంచాయతీ పెట్టే కుసంస్కారమైన చిల్లర రాజకీయం మనది కాదు ప్రజలందరినీ కడుపులో పెట్టి చూసుకోవాలా సంక్షేమాన్ని అభివృద్ధిని రెండింటిని జోడెద్దుల మాదిరిగా ముందుకు తీసుకొని పోవాలన్న ఒకే ఒక్క సంకల్పంతో హైదరాబాద్ నగరంలో శాంతియుతమైన వాతావరణాన్ని హిందువైనా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా సిక్ అయినా ఏ కులమైనా ఏ మతమైనా అందరం కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా ఎట్లా అయితే ఉంటామో ఇదే రకమైన వాతావరణాన్ని ముందుకు కొనసాగిస్తూ ఇక్కడికి పెట్టుబడులు రప్పిస్తూ ఆ వచ్చిన పెట్టుబడుల ద్వారా సంపద సృష్టిస్తూ ఆ సంపదను మళ్ళీ తిరిగి పేద ప్రజలకే పంచే దిశగా సంక్షేమాన్ని అభివృద్ధిని కలగలిపి ముందుకు తీసుకొని పోతా ఉన్నాం మీ ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఉప్పల్ నియోజకవర్గంలో చాలా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం మల్లారెడ్డి గారి నాయకత్వంలో ఇతర గౌరవ ప్రజాప్రతినిధుల నాయకత్వంలో మీ అందరికీ నేను చేసే విజ్ఞప్తి దయచేసి రాజకీయాలు ఎలక్షన్లు వచ్చినప్పుడు చూసుకుందాం ఇప్పుడు అవసరం లేదు మనందరం కూడా ఇప్పుడు కేవలం ప్రజల అభివృద్ధి ప్రజల సంక్షేమం దిశగా ముందుకు పోదాం నిన్ననే మల్లారెడ్డి గారు చెప్పినారు నాకు 80,000 నోటిఫికేషన్లు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే 80,000 ఉద్యోగాలకు ప్రకటన చేసినారో నేను పీర్జాదిగూడలో పెద్ద కోచింగ్ సెంటర్ చాలు చేస్తున్నా మీరు రావాలి అని మల్లారెడ్డి గారు చెప్పినారు నేను ఉప్పల్ ఎమ్మెల్యే గారిని కూడా కోరుతున్నా మీరు కూడా చాలు చేయండి మీరు కూడా ఇక్కడే ఒక కోచింగ్ సెంటర్ పెట్టండి మన పిల్లలందరికీ మీరే ఫ్రీగా కోచింగ్ ఇప్పియండి బ్రహ్మాండమైన స్కిల్ సెంటర్ పెట్టండి పెట్టి యువతలో ఒక విశ్వాసాన్ని నింపండి నేను శాసనసభలో కూడా చెప్పిన ఒకళ్ళిద్దరు అవలగాలు మాట్లాడిండ్రు మాకు ముఖ్యమంత్రి చెప్పింది మేము నమ్మం 80,000 ఉద్యోగాలు 90,000 ఉద్యోగాలంటే మేము నమ్మం మేము నమ్మతలేమన్నారు వాళ్ళు ఒక రెండు పార్టీలు నేను వాళ్ళకి ఒకటే చెప్తున్నా రాష్ట్రంలో యువతకు కూడా ఒకటే చెప్తున్నా కేసీఆర్ మాట నమ్మినోళ్ళు
కేసీఆర్ గారు నిన్న నోటిఫికేషన్ ఇస్తా అని చెప్తే నమ్మేటోళ్ళేమో. ప్రభుత్వ ఉద్యోగాలు, తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తు పెట్టుకోండి, తయారుగాండి. ఒకవేళ కేసీఆర్ మాటలు నేను నమ్మం అనేటోళ్ళు ఎవరైనా ఉంటే, మోడీ గారు చెప్పిండు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా సంవత్సరానికి అని, మీరు తప్పకుండా దానికి దరఖాస్తు పెట్టుకోండి. ఆ పకోడి ఉద్యోగాలు, ఆ గోబర్ ఉద్యోగాలు తప్పకుండా మీకే వస్తాయి, మాకు అభ్యంతరం లేదు. నోటికి వచ్చినట్టు మాట్లాడుడు కాదు. అభివృద్ధి విషయంలో చేతనైతే పోటీ పడే పరిస్థితి ఉండాలి, కానీ ఎటుబడితేటట్టు మాట్లాడడం, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం, మతం పేరు మీద కులం పేరు మీద రాజకీయం చేయడం కాదు, పద్ధతి ప్రకారం అభివృద్ధిలో అందరినీ కలగలిపి ముందుకు తీసుకొని పోతా ఉన్నాం, రాజకీయాలకు అతీతంగా తీసుకొని పోతా ఉన్నాం. ఇదే రకమైన ఉరబడిని కొనసాగిస్తూ ముందుకు పోతామని చెప్పి కూడా తెలియజేస్తూ, ఇంత పొద్దున్నే వచ్చిన మా అక్క చెల్లెళ్ళందరికీ కొద్దిగా ఆలస్యమైన మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక మేనమామగా కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలోని మహిళలందరికీ కూడా ఎప్పటికీ కూడా అండగా ఉంటారని కూడా తెలియజేసుకుంటూ మళ్ళొక్కసారి మీ అందరికీ ధన్యవాదాలు. జై తెలంగాణ.